తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ 124వ జయంతిని జనగామ జిల్లా వ్యాప్తంగా రజక రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రజక సంఘం నాయకులు సాంబరాజు రవి మాట్లాడుతూ, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణ తల్లి చాకలి ఐలమ్మ వర్ధంతి జయంతి అధికారికంగా నిర్వహించి ఐలమ్మ విగ్రహాన్ని ట్యాంక్ బండ్పై ప్రతిష్ట చేస్తామన్న సీఎం కేసీఆర్ ఇప్పుడు ఐలమ్మ ఊసే ఎత్తడం లేదని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని కోరారు. రజకుల హక్కుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ వేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం నాయకులు రమేష్, శ్రీనివాస్, వెంకటేష్, సంతోష్, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు. 24వ జయంతిని ఈరోజు ఇక్కడ జనగామ జిల్లాలోని జనగామ మండల్ చిటకోడు గ్రామంలో నిర్వహించడం జరిగింది. మరి వారి విగ్రహానికి పూలమాల వేసి వారి వర్ధంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది. మరియు ఆ వీరనారి సాకలి ఐలమ్మ భూమి కోసం, భక్తి కోసం వారి ఉద్యమం ప్రపంచానికే ఆదర్శం. వారి ఉద్యమాన్ని మహిళలు కూడా ఆదర్శంగా తీసుకోవాలని కోరుకుంటూ, అలాగే మరి చాకలి ఐలమ్మ వర్ధంతిని మరి చేస్తారనుకుంటే ఈ ప్రభుత్వం మరి నిర్వహించలేకపోయింది. కనీసం జయంతినైనా చేస్తారనుకుంటే ఆ జయంతిని కూడా నిర్వహించలేకపోయింది ఈ ప్రభుత్వం. మరి చిట్యాల ఐలమ్మ మరి అంత పెద్ద మహోద్యమం చేసిన ధీర వనిత అదే రజక కులంలో పుట్టడం గర్వకారణం. మరియు మరి ఆమె ఆ చిట్యాల ఐలమ్మ పేరు చెప్పి ఈ ముఖ్యమంత్రి గద్దెనెక్కిన తర్వాత మరి ఆ తెలంగాణ రాకముందు గుర్తించలేకపోయారు. మరి తెలంగాణ వచ్చినాక కూడా మరి తెలంగాణ మహనీయులను గుర్తించి